రాహుల్ గాంధీని లోక్సభ నుంచి బహిష్కరించడం దుర్మార్గమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేశారని అన్నారు. కోలార్లో మాట్లాడితే గుజరాత్ లో కేసు వేశారని, అది తీర్పు ఇచ్చిన జడ్జి పరిధిలోకి రాదన్నారు. దేశ సంపదను అదానికి దారాదత్తం చేస్తున్నారన్న ఉత్తమ్ దీన్ని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ బయట పెట్టారన్నారు. రాహుల్ గాంధీకి అప్పీల్ చేసుకోవడానికి కోర్టు 30 రోజులు గడువు ఇచ్చిందని, అయినా హడావిడిగా రాహుల్ గాంధీని లోక్సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. జ్యూరిస్డిక్షన్ కూడా లేదు. మరి ఆ తర్వాత జరిగిన విషయాలు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే ఎవరైతే కేసు వేసినరో అదే వ్యక్తి కేసు వేసిన కొన్ని వారాల్లోనే తన కేసుని తానే గుజరాత్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఈ స్టే కొనది, ఈ కంప్లైంట్ నేను కొనసాగించను అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో 7 ఫిబ్రవరి మోదీ అదానీకున్న సంబంధం ఏ విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారతదేశం యొక్క నేషనల్ అసెట్స్ ని, జాతీయ సంపదని ఏ విధంగా అదానికి దారాదత్తం చేస్తుందో, ఎయిర్పోర్ట్లు గాని, సీ పోర్ట్లు గాని, పవర్ ప్రాజెక్ట్స్ గాని, ట్రాన్స్మిషన్ లైన్స్ గాని, డిఫెన్స్ డీల్స్ గాని చాలా విఫులంగా ఆధారాలతో సహా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం గౌతమ్ అదానికి మన జాతీయ సంపత్తిని దారాదత్తం చేస్తున్న విషయం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడారు. మరి మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నాం, లోక్సభలో ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విషయంలో ఏమి అన్పార్లమెంటరీ లేదు. అయినా సరే ప్రభుత్వం ఒత్తిడితో మరి లోక్సభలో స్పీకర్ గారు రాహుల్ గాంధీ గారి స్పీచ్ ని ఎక్స్పంజ్ చేశారు, అంటే రికార్డ్ లో తీసేశారు. అదే విధంగా మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో మాట్లాడింది.